పట్టణం ముసునూరుకి చెందిన దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని బీజేపీ నేతలు మంగళవారం పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. అనంతరం అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు భరత్ కుమార్ మరియు శ్రీనివాసులు మాట్లాడుతూ, కరుణాకర్ మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని, అదేవిధంగా కరుణాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కమల, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వాసు, నాయకులు గురువయ్య, ఆదినారాయణ, బ్రహ్మానంద, సల్మాన్ రాజు, మందా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కరుణాకర మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైనటువంటి సురేష్ రెడ్డి, జగదీష్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి, వెంటనే వాళ్ళని రిమాండ్కి తరలించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు వారిని అరెస్టు చేయడంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏదో కారణం కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. అదే సామాన్యులు అయితే ఈ పాటికి వాళ్ళ యొక్క పోలీస్ యంత్రాంగం ఇన్ని రకాలుగా సామాన్యుల మీద ఏ విధంగా ప్రవర్తించడో మన అందరూ అర్థం చేసుకోవచ్చు. మరి యొక్క అధికార పార్టీ నాయకుల మీద మీరు ఎందుకు తాత్సారంగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇంకెంతమంది ఈ కావల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆకలి తీరద్ది, ఎంతమంది చనిపోతే ఆకలి తీరద్దో మరి మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మాస్కులు లేవు, శానిటైజర్ లేవు అనేటువంటి సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఒక డాక్టర్ అడి రోడ్డు మీద గుండు గీయించి గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏదైతే మెంటల్ హాస్పిటల్ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి అతనంతా అతనే చనిపోయే విధంగా ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడే చెప్తున్నా నారాయణ్ని ఏ విధంగా చనిపోయాడు అని మా నాయకులందరూ కూడా, మా ఎస్సీ సోదరులు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే కనీసం ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నీట్ లో సీట్ సాధించడమే మీ ఆశయమైతే, మీ పేరు ముందు డాక్టర్ అని చూడటమే మీ కలైతే, మనకున్న బెస్ట్ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఒకే బ్రాంచ్ నుంచి ప్రతి సంవత్సరం వందల్లో మెడికల్ సీట్లు స్థాపించిన అతి కొద్ది సంవత్సరాల్లోనే 800కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులను మెడికల్ ర్యాంకర్స్ గా మారుస్తున్న విద్యా వ్యవస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. విద్యా బోధనలో అపారమైన అనుభవం కలిగిన లెక్చరర్స్, విద్యా ప్రణాళికలో ఎంతో పటిష్టమైన మరియు ప్రమాణాలతో కూడిన విద్యా విధానం, ప్రతి సబ్జెక్టులో ఎంతో అనుభవం కలిగిన లెక్చరర్స్, ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధతో మరియు ఒత్తిడి లేని విద్య ద్వారా ప్రతి స్టూడెంట్ ఆశయాన్ని నిజం చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2023 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.